पश्चिम गोदावरी जिला लिंगपाले में टीडीपी नायक धर्ना खंडस्त वैसी सवेश वैएससीपी नायक चंद्रबाबु सत्यमणि नेमी अन पदवी कोसम चंद्रबाबु दू प्रजू मभ्यपेटा की प्रयत्नी प्रजो अला नमर सर नायक पार्टी नायक जगनमोहन रेडी अ పడేసినటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక అతని భార్య మీద అతను వంక పెట్టుకుని ఏడుస్తుంటుంటే అసలు అది ప్రజలు ఎట్లా దాన్ని ఆమోదించాలో ఎట్లా ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా మన మండలంలోనే జరగటం, స్టేట్లో ఎక్కడా జరగలేదు, మన మండలంలోనే జరగటం అనేది చాలా దౌర్భాగ్యం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలని చెప్పాలి. ఒక పక్కనేమో తీవ్రమైనటువంటి తుఫానులో మరి తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని గురించి కానీ మరి తీవ్రంగా నష్టపోతున్నటువంటి కరువు కాటకాలతో వలసపోతున్నటువంటి పేద ప్రజలను గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఇది నిజంగా ఎటువంటి దుమారము అంటే అర్థం కానటువంటి దుమారం ఒకటి లేచింది. అంత సీనియర్ నాయకుడు, ఆయన వయసును బట్టి గౌరవంగా ఉండవలసినటువంటి వ్యక్తి. కాలంలో రెండు మూడు రోజుల వ్యవధిలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన, ఒక అగంతకుడు చేసినటువంటి దుశ్చర్యలు, మితిమీరిన అహంకారం, వాటినన్నిటినీ పక్కదోవ పట్టించి మన శ్రీయుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులతో కొట్టించి మరి ఫ్లెక్సీని తగలబెట్టినటువంటి సంఘటనని పురస్కరించుకొని మరి తెలుగుదేశం పార్టీ మండలంలో పక్క నియోజకవర్గాల సోదరుడు చెప్పినట్టు పక్క నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీని ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎంత హైరాణ పడ్డారో మేము కళ్ళారా చూసాం. ఒకటే చెప్పదలుచుకున్నా, నేను వార్డు మెంబర్గా మూడు సార్లు గెలిచా ధర్మాజిగూడెంలో. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను కళ్ళ కూడా ఊహించలా. నాకు మండల వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ ఎంపీగా నన్ను చేశారంటే నిజంగా నేను ఆ స్థాయికి తగినోడిని కాదు. అయినా సరే పార్టీ తరఫున నాకు వైస్ ఎంపీని ఇచ్చారంటే నేను చాలా గర్వపడుతున్నా. మనం జనాల్లోకి వెళ్ళి జనాల ఆమోదం పొంది వీడు పర్వాలేదు అనిపించి ప్రజాక్షేత్రంలో చక్కటి జనరంజకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆమోదం పొందాలి తప్ప సీఎం గారిని దిష్టి బొమ్మలు తగలబెట్టో నాయకుల్ని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉనికిని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమాన్ని మానండని వారికి హితవు పలుకుతూ ప్రభుత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా మండల పరిషత్తులు ఏంటి, జడ్పీ విషయం ఏంటి, ఇంకా మున్సిపాలిటీలు ఏంటి, పంచాయతీలు ఏంటి, అన్ని రకాలుగా కూడా మరి ఓటమి చవి చూసిన ప్రతిపక్షం జీర్ణించుకోలేక నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి ఆ అనుభవం కూడా తొక్కు పట్టేసేసి ఆ విధంగా ఏడవటం అనేది చాలా తప్పు. ఇలాంటిది మంచి ఖండిస్తున్నాము. ఈ లింగపాలెం మండలంలో ఎప్పుడు కూడా ఫ్లెక్సీలు తగలబెట్టే విషయం మరొకసారి తీవ్రత అయితే మేము దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు తుడులు పడి ఎప్పుడు మాటల్లా, కానీ చంద్రబాబు నాయుడు పదే పదే వాళ్ళ కుటుంబాన్ని ఆయన జైలు పంపించే దాంట్లో పాత్ర ఉంది, వాళ్ళ కుటుంబం రోడ్లు మడే దాంట్లో ఇది ఉంది. అయినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, వాళ్ళు కొట్టారు నేను తీసుకున్నాను, నా సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తానని చెప్పాడు. అందరూ విన్నాం అది, అందరూ కూడా వాట్సాప్ ఆ విధంగా ఇవాళ నువ్వు ఏదో కుప్పంలో ఓడిపోయావు, అది నువ్వు సీరియస్ తీసుకో, ప్రజల్లోకి వెళ్ళు, నీదంటూ వెళ్ళి నువ్వు చెప్పు, నిరూపించుకో. కానీ నా భార్యని అన్నారు, నందమూరు కుటుంబం అని అన్నారు, ఎవరు అంటారు భార్యను అనవలసిన పని ఏమిటి, ఎవరికంటారు భువనేశ్వర్ని ఎందుకంటారు, అనవలసిన అవసరం ఏముంది అక్కడ, అది చెప్పాలి. కానీ ఆడవాళ్ళని ఏదో చెంపది పెట్టి మళ్ళీ నేను గద్దెనెక్కడం అనేది ఆ ఆలోచన శుద్ధ తప్పు. కానీ ఈ విషయాల్లో కింద స్థాయి కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా సీఎం ఫ్లెక్సీని దిష్టి బొమ్మలు తగలబెట్టడం అనేది చాలా తప్పు. మరొక్కసారి ఈ కార్యక్రమం రిపీట్ అయితే మటుకి మేము స్వస్థ ఊరుకోమని చెప్పి ఈ సభా మనవి చేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇస్లామాబాద్ జిల్లాలో ఉన్న ఈ కాన్స్టిట్యూన్స్ ఉన్నా కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి గొడవలు లేవు కాబట్టి ఇటువంటి పనికి మనం ప్రోత్సహించి ఇటువంటి పని వాళ్ళు పని చేస్తే కనుక మళ్ళా అంబేద్కర్ బొమ్మ మీదకి జగజ్జీవన్ బొమ్మ మీద కనుక ఎట్లయితే గొడ్డల ఊడి తీసుకొడతామని అదే దళితులు కానీ నేను చెప్తున్నాను. దయచేసి టీడీపీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం ఇటువంటి దుస్సంస్కృతులు మానుకొని మీ చంద్రబాబు గారిని సేవ చేసుకుని తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి సీఎం గారి జోలికి వచ్చినట్లయితే మిమ్మల్ని అందరం కూడా గొడ్డల ఊడి తీసి చెప్పులు ఈసారి మీతో మిమ్మల్ని కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక దళిత నాయకుడిగా మీ దగ్గర సేవ చేసుకుంటాం. మరి దళితులుగా ఎంతైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని మాకు కల్పిస్తూ మమ్మల్ని మన మోషన్ రాజు గారిని ఇవాళ శాసనం చేసే స్థాయిలో కూర్చోబెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ మన సుచరిత గారు కూడా హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రాన్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ని నడిపే వ్యక్తిగా మా దళిత సోదరి ఉంది. మరి అలాగే ఎడ్యుకేషన్ నడిపించే మినిస్టరు మన ఆదిమలపు సురేష్ గారు ఆయన కూడా దళితుడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. నువ్వు ఐడియా చేసుకో, అదేవిధంగా నేను అడుగుతున్నాను మీ గ్రామంలోనే నువ్వు ఎంత అవమానపరుచుతున్నావు, ఎంత అవమాన అవుతూ అయ్యేవో. ఇవాళ మనలో నేనేదో గొప్ప పేరు తెచ్చుకున్నాను, గొప్ప నాయకుని అవుతావు అని కాదన్నా, నువ్వు ప్రతి ఒక్కరితో ఆలోచించుకో. మళ్ళీ చెప్తున్నావు ఒక సీఎం గారు ఏ విధంగా చేస్తున్నారో, నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నావు. 40 సంవత్సరాలు కాదు, సీఎం వైఎస్ కుటుంబంలోనే సీఎం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరు అధ్యక్షులు పోటీ చేయటప్పుడు ఈసారి ఉంటారని నేను ఒక సమూహీ వ్యవస్థ పెట్టి పథకాలన్నీ కూడా గుమ్మానికే పంపించిన వ్యక్తి మన సీఎం గారు. మరి అలాంటి అతను ఫ్లెక్స్ చంపడం మాకు చాలా బాధాకరంగా ఉంది. సీఎం గారు ఫ్లెక్స్ కానీ ఇంకోసారి ఎప్పుడన్నా ఇలా జరిగితే సహించేది లేదని మీ అందరికి కూడా నేను మనం చూసుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మమ్మల్ని తిట్టినప్పుడు మేము ఏమి శాంతియుతంగా చేసాం తప్పితే ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఫ్లెక్సీలు తగలేయటం కానీ ఇంకోటి సందర్భాలు కానీ ఇంకోళ్ళని కొడతాం కానీ దెబ్బలాటలు కానీ పోలీసుల మీద తిరగబడతాం కానీ ఎప్పుడు మేము చేయలేదు. తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు కానీ చెప్తున్నాము. టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ మన లింగపాలెం మండలం చెప్తున్నాం, టీడీపీ వాళ్ళకు కూడా మీరేదని చేద్దారనుకుంటే మమ్మల్ని కాదని మీరు ముందుకు వస్తే మాత్రానికి మేము ముందుంటాం అన్నిటికన్నా ముందు. హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాజకీయాల్లో విలువలకి పతనం ప్రారంభమైంది. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో విలువలు పాతర కాబడటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి ఉద్దేశాలతో పార్టీని స్థాపించి చాలా పెద్ద మెజార్టీతో పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో తీసుకొచ్చిన తదుపరి వచ్చినటువంటి అప్పుడున్న ఈయన ఇంటరెన్స్ని చంద్రబాబు నాయుడు గారు పార్టీలో రావడాన్ని తెలుగుదేశంలో అప్పట్లో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ వ్యతిరేకించిన కేవలం అల్లుడనో లేకపోతే కూతురు ముఖం చూసో చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో జాయిన్ చేసుకోవడమే తెలుగుదేశం పతనానికి కారణమైంది, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి నాశనానికి కారణమైంది. ఎన్టీ రామారావు లాంటి మహోన్నత వ్యక్తి మీద చెప్పులేయించింది ఎవరు అంటే ఆయన సాంప్రదాయం చెప్తున్నాం. ఒక అల్లుడు ఒక మామగారు కూతుర్నిచ్చిన మామ అనే కూడా మరి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ వైస్రాయ్ హోటల్ నుంచి ఆ మహానుభావుడి మీద చెప్పులేయించాడంటే వీళ్ళ యొక్క సాంప్రదాయం, వీళ్ళ యొక్క నాగరికత, వాళ్ళ యొక్క పరిస్థితులు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో చూసినట్లయితే అగ్రికల్చరల్ మినిస్టర్ చక్కగా ఆయన యొక్క ఉపద్ఘాతాన్ని ఆయన యొక్క లెసన్ చెప్తూ ఉండగా చిన్న పిల్లోడులాగా మరి అంత ఇండస్ట్రీ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటారు చిన్న పిల్లోడులాగా వెనక సైడ్ కామెంట్ చేసుకుంటూ మైక్ ఇవ్వకపోయినా మైక్ లేకపోయినా సరే మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి సభలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ కానివ్వండి అభిమానులు కానివ్వండి ఎవరో చూస్తూ మట్టు కూరుకోరు. దాన్ని ఖండించినందుకు ముందు జరగకుండా పనికి మాలిన నీచమైన రాజకీయాల కోసం గౌరవుగల ఇంట్లో కుటుంబ స్త్రీలను కూడా బయటికి లాక్కుండా ఒక మంచి ఉద్దేశంతో ప్రజల తరఫున ప్రజల సమస్యల తరఫున పోరాడి మీరు ప్రజల్లో మంచి నాయకుడిని ఎదగాలని నేను చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన మండలంలో ఒక జడ్పీటీసీగా నాకు 15,000 ఓట్లు మెజార్టీని ఇచ్చారు. ఇక్కడ 15,000 ఓట్లు పైచిల్కి మెజార్టీని ఇచ్చారు. ఈ క్రెడిట్ నాది కాదండి,
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్లే ఇటువంటి విన్నింగ్ రావటం అనేది జరిగింది. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. పూర్వం బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు మనం ముక్కుమ్మడిగా పోరాటం చేస్తున్నప్పుడు అందులో ఆ జనాల్లో ఎదవెవడు ఉన్నాడు అనేది ఒకరిని సెలెక్ట్ చేసి వాడిని ఉపయోగించుకుని రాజకీయం చేసేవాళ్ళు.